చెప్పిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు. మీరు ఇంకా కూడా తెలుగుదేశం తెలంగాణలో ఉండాలి, ఇక్కడ ఉండే నాయకులకు నేను అండగా ఉండాలి అనే ఆలోచన మీరు చేసినప్పుడు తప్పకుండా వైరుధ్యాలు వస్తాయి. ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కడో మళ్ళీ ఏదో ఇష్యూలో, నీళ్ళ విషయంలోనో ఇంకో ఇష్యూలోనో తగాదాలు వస్తాయి పక్కపక్క రాష్ట్రాలు అన్నప్పుడు. వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే అది తెగదు, ఎందుకంటే అప్పుడు ఏదో ఒక రకమైన డిఫరెంట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తెగదు, కుదరదు. ఇట్లాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు సార్. రెండవది, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవం. అప్పుడు ఎమ్మెల్యేని కొంతమందిని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డబ్బులతో కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది వాస్తవం. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా ఇచ్చింది వాస్తవం. కాబట్టి ఇన్ని వైరుధ్యాలతో తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే మీ ఆలోచన ఉదాత్తమైందే కావచ్చు, కానీ అది సాధ్యం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ పని మీకు అక్కడుంది, మా పని మాకు ఇక్కడుంది. ఎందుకు సార్ మనకు పంచాయతీ? నేను అడిగాను. కాదు కాదు, నాకు ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది అన్నారు ఆయన. ఏం ఆబ్లిగేషన్ అంటే, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి నేను అండగా ఉండాలి అని ఆయన మాటలు అన్నారు. అంటే నేను చెప్పాను వారికి, సార్ జిహెచ్ఎంసీలో కూడా మీరు తిరిగారు, జిహెచ్ఎంసీలో కూడా మీరు చాలా ప్రచారం చేశారు, కానీ ఏం జరిగింది, ప్రజలు ఒక మూడ్లోకి వచ్చారు. ప్రజలు ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రజలందరూ కూడా ఒక మూడ్లోకి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఖచ్చితంగా వారు మాతో బాగున్నారు, కాబట్టి వారితో మేము బాగుంటామనే మూడ్లో ఇక్కడికి వచ్చున్నారు ప్రజలందరూ కూడా. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీ పాటికి మీరు ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఉండండి, మేము కాదనట్లేదు. మేము ఆంధ్రాలో ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏది కూడా చేయలేదు. అలాగే మీరు కూడా దయచేసి తెలంగాణలో రాజకీయంగా చికాకులు మాకు పెట్టొద్దు అని చెప్పి నేను కూడా అంతే సావధానంగా పెద్దవారు కాబట్టి నేను చెప్పాను. సరే, రాజకీయంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్తో కలిసిపోదామని నిర్ణయం తీసుకున్నారు. అది మంచా చెడా, నేను ఆ విషయంలో చర్చకు నేను పోను, ఎందుకంటే ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తెలుస్తారు ఎన్నికల్లో ఉన్నాం, అది మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా, దానివల్ల ఏ రకమైన ఫలితాలు వస్తాయి, రాజకీయంగా నష్టమా లాభమా రేపు డిసెంబర్ 11 నాడు తేలుతుంది.